राजन्न सिरिसिल्ल जिल्ला चंद्रुति मंडल केंद्रंलो जिल्ला वैद्याधिकारी सुमन मोहन राव आदेशाल मेरकु मंडल वैद्याधिकारी मसूद अहमद आध्वर्यंलो अन्नी ग्रामाल आरएंपील समावेशं एर्पाटु चेशारु। ఈ సందర్భంగా వైద్యాధికారి మసూద్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కరోనాపై అవగాహన కల్పించాలని, గ్రామంలో ఎవరైనా దగ్గు తుమ్ము జ్వరంతో బాధపడుతున్నట్లయితే మండల వైద్యాధికారికి తెలియజేయాలని తెలిపారు। ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించాలన్నారు। ఈ సమావేశంలో 47 ఆర్ఎంపి వైద్యులు పాల్గొన్నారు। फ्रीक्वेंट गा हैंड वाश चेस्तू उंडाली। मल्ली हाइपोक्लोराइड सोल्यूशन लेदा अतनिकि अवेलेबल डीएमएचओ गारी आध्वर्यंलो चंद्रुति मंडलंलो उन्नटुवंटि आरएंपी अंदरिकि कूडा मीटिंग पेट्टि कोरोना कोविड व्याधि पैन अवेरनेस कल्पियडं जरिगिंदि। सो समाजंलो आरएंपी योक्क पात्र चाला कीलकंगा मारिंदि। సో వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి విలేజ్ లెవెల్లో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు ఖచ్చితంగా ఐఎల్ఐకి అయితే అంటే ఎవరికైతే దగ్గు జలుబు జ్వరము ఇలాంటి లక్షణాలు ఉన్నాయో అవి గవర్నమెంట్ అంటే బిఎస్సికి రిపోర్ట్ చేయాలి। అలాగే సారీ కేసెస్ కూడా వాళ్ళు బిఎస్సికి రిపోర్ట్ చేయాలి। ఫ్రీక్వెంట్గా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మన బిఎస్సికి రిపోర్ట్ చేయాలి। అలాగే హెల్త్ సిబ్బందిలో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా టెస్టింగ్ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి అవన్నీ కూడా మనము ఫాలో అప్ చేసి కరోనా ఫ్రీగా మనము జాగ్రత్త పడచ్చు। అలాగే మీరు ట్రీట్మెంట్ ఆర్ఎంపీస్ ఎవరైతే ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అంటే ముఖ్యంగా భౌతిక దూరాన్ని పాటించాలి, అలాగే మాస్కులు ఖచ్చితంగా ధరించాలి, వీలైతే కంటికి అద్దాలు కూడా వేసుకోవాలి, హెడ్ క్యాప్స్ కూడా ధరించాలి, అలాగే ఫీవర్ అండ్ దగ్గు జలుబు లక్షణాలు ఉంటే బిఎస్సికి రిపోర్ట్ చేయాలి। ఫస్ట్ ఎయిడ్ మాత్రమే మీ క్లినిక్లో చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు। సో ఇవన్నీ పాటిస్తూ ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాధి రాకుండా అందరూ మన సమాజంలో కరోనా వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలి। సో దీంట్లో ఈ వాళ్ళ పాత్ర వాళ్ళకి తెలియజేయడం జరిగింది।